సిగరెట్ అంటే వ్యసనం కాదు, అలవాటు పడ్డ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకొద్దు, తాకండి. నాన్న, మీరు భౌతికంగా మాకు దూరమైన మీరు నేర్పిన జీవిత సత్యాలు, చూపిన జీవన శైలి, అలవర్చిన ఆలోచన విధానాలతో సదా మీ ఆశలకు ఊపిరి పోస్తూ ప్రతి తరం పాటుపడతామని మీకు మాట ఇస్తూ, నాన్న, వి లవ్ యూ ఫర్ ఎవర్. హలో అమ్మా. చెప్పు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమైంది? పెళ్లి చూపులు అని తెలీదా తనకి? వస్తుంటాలేవి. సరే ఉండు, నేను వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తా. సరే అమ్మా. హలో, త్వరగా వెళ్ళరా, వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేనేమన్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నానా నాన్న? అవునరా, నువ్వు వెళ్ళేది ఇంటర్వ్యూకి, త్వరగా వెళ్ళు. మంచిది. ఇంతసేపురా ఇంట్లో పనిండరా? 2019 నుంచి 2022 వరకు అన్ని మారాయి, ఒక్కని గడ్డం తప్ప. మంచిది, పోని. హాయ్, చెప్పండి మీ గురించి. పెద్దగా చెప్పడానికి ఏముంటాయండి? అంటే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలిగా. ఏమైనా పాస్ట్లో లవ్ స్టోరీ ఉందా? హలో, నిన్ను 20 డేస్ నుంచి చూస్తున్నా. చాలాసార్లు మాట్లాడదామని ట్రై చేశా, బట్ భయంతో ఆగిపోయా. కానీ ఇంకా 8 డేస్ ఇలా అని నా మనసులో మాట చెప్దామని వచ్చా. ఏలియన్స్లా ఉండే అమ్మాయిల మధ్య హేంజిల్లా కనిపించావు. హాలు పరాట తినే సైనికుడికి హైదరాబాద్ ధమ్ బిర్యానీ దొరికితే చూసే అంత ఆనందం వచ్చింది మిమ్మల్ని చూశాక. వినడానికి నీకు కామన్గా ఉన్నా చెప్పే నాకు క్లారిటీగా ఉంది. ఏంటండి అంత ఫీల్తో చెప్తుంటే పట్టించుకోకుండా నడుస్తూనే ఉన్నారు? అవును, ఇంతకీ మీ పేరేంటి? పేరు కూడా తెలీదా యదవకి? పేరుతో పెద్ద పనులేదండి. అందమైన చందమామ అందరికీ కావాలేమో, కానీ నాకు మాత్రం ఆ అందమైన చందమామ కంటే అందంగా ఉండే నువ్వు కావాలి. నువ్వు రోజు పూసుకునే పౌడర్ లాగా నేను హత్తుకొని ఉంటా అమ్మతోడు. హే, ఇంకా అవ్వలేదు. ప్రాంక్. కొట్టకముందు చెప్పాలరా ప్రాంక్ అని, కొట్టిన తర్వాత కాదు. రే, మూసుకొని చేసుకో. ఆయన ఇదంతా చేసింది ఆ సీన్ గాడు. నేను అప్పుడే చెప్పిన ఇవన్నీ వద్దే, మన షార్ట్ ఫిల్మ్ చేసుకుందామని.
రే ముందు వీడియోని అప్లోడ్ చేయరా. ఫ్రీ ఎక్కడ వరకు ఉందో చెప్పండి. ఇక్కడ ఓకేనా? కొంచెం ఇక్కడ ఇది ఓకేనా? ఏం చాక్లెట్ కావాలి? ఎక్కడో చూసానే. రే అదిగో మీ ప్రాంక్ పాపా. ప్రాంక్ పాప కదరా, అందమైన చందమామ. రే మూసుకొని ఉండండి. హాయ్. అరే నేను ఇప్పుడే వస్తారా? ఇప్పుడు ఎక్కడికి రా, త్వరగా తీసుకొని వచ్చేయి. హలో, సారీ అండి, మీకు తెలియకుండా అలా ప్రాంక్ చేసినందుకు. తెలియకుండా చేస్తేనే ప్రాంక్ అంటారు. అవును కదా? అవును. అవునండి, మీరు మా ప్రాంక్స్ చూస్తారా? చూస్తే కొట్టేదానిగా కదా. అది నిజమేలేండి. మీరు ఏమైనా అనుకోండి, ప్రాంక్స్ చేయడం అంటే మనుషుల్ని ఫోర్స్ చేయడమే, మనుషుల ఫీలింగ్స్తో ఆడుకోవడమే. అంటే అలా కాదండి, ఇవాళ రేపు పబ్లిక్ అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో అందుకే. అయినా మేము చాలా పద్ధతిగా చేస్తాం. ఈ కాఫీ తాగలేపు ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. సరే చెప్పు. రే నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు. రే నాని, ఇప్పుడు ఎవడైతే వస్తాడో వాడితో గొడవ వేసుకుంటా, నువ్వు మధ్యలో వచ్చి. ప్రాంక్ ఏంట్రా ప్రాంక్? ప్రాంక్ అంటే ఏంటో తెలుసారా? ప్రాంక్ అంటే మనుషులని ఫూల్స్ చేయడం, మనుషుల ఫీలింగ్స్తో ఆడుకోవడం. ఇంకోసారి చేస్తావు ప్రాంకులు? మార్నింగ్ 6కి లేచి ఫ్యామిలీ టెన్షన్లు, బయట టెన్షన్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నారు అడిగి, లోపల ఎంత భయంతో ఉన్నా బయటికి నవ్వుతూ, రేపు గడవడానికి అడుగులు ముందుకేస్తూ రోడ్డుకి ఎక్కితే పనిపాట లేకుండా బేవారసుగా రోడ్ల మీద పడి ప్రాంకులు చేస్తారా ప్రాంకులు? అనవసరంగా కొట్టించుకున్నాడు పాపం. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. చేస్తావరా ఇంకోసారి ప్రాంకులు? ఫ్రాంక్గా చెప్తున్నామండి, ప్రాంకులు మానేస్తున్నాం. అవును, నేను ఎప్పుడు మాస్క్లోనే ఉంటాను, వీడు నన్ను చూసి ఉండడేమో అనుకుంటారేమో, కానీ నేను చూశానండి. ఎప్పుడు మాత్రం ఉంటావు కదరా, ఎప్పుడు చూసావు? అరే ఊరికే ఉంటున్నాను, మూసుకొని కూర్చో. హలో, రేపు కూడా ఇక్కడనే ఇలానే మీకోసం వెయిట్ చేస్తుంటా. ఇక్కడనే అంటే వీడి పక్కన కాదు, మీ పక్కన వస్తే లైఫ్ లాంగ్ మీతోటే ఉంటా, లేదంటే లైఫ్లో ఇంకెప్పుడు కనిపించను. ప్రాంకులు చేసుకుంటున్నాడు, కామెడీ చేస్తున్నాడు అనుకుంటారేమో, చాలా సీరియస్. సేమ్ టైం సేమ్ ప్లేస్ మీకోసం వెయిట్ చేస్తుంటా. పోరా బాబు. నువ్వు తను రాలేదు కదరా, వెళ్ళిపోదాం పదరా. మనం వెళ్ళిపోయాక వస్తుందేమోరా. పోదాం పదరా. పా
సార్, మీ పేరు నాని కదా సార్? అవును బ్రో. మీ సార్ లేడా? కూర్చోండి సార్, ఇప్పుడే మీకోసం వెయిట్ చేసి బయటకు వెళ్ళారు, మళ్ళీ వస్తాను. సరే. హలో, కేఫ్లో ఉన్నానని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తున్నావు కాల్ చేసి? సరేలే, మళ్ళీ కాల్ చేస్తాలే, పెట్టు ఫోన్. సారీ సార్. మనల్ని ఒక అమ్మాయి విపరీతంగా లవ్ చేస్తున్నాను తెలిసినప్పుడు ప్రతి అబ్బాయికి ఒక నమ్మకం ఉంటుంది, అంటే తిట్టినా పడుతుంది, చిరాకు పడినా ఉంటుంది, కొట్టినా ఇగ్నోర్ చేసినా ఏం చేసినా మనతోటే ఉంటుందన్న నమ్మకం. బహుశా ఆ నమ్మకం వల్లనేమో మనం వాళ్ళని అలా ట్రీట్ చేస్తాం. కానీ ఒకరోజు నువ్వు నమ్ముకున్న నమ్మకం నిజం కాదని తెలుస్తుంది, అప్పుడు నువ్వు రిలీజ్ అవుదామన్నా టైం ఉంది. మీకు పాస్ట్లో లవ్ స్టోరీ ఏమైనా ఉందా బ్రో? ఏమైనా పాస్ట్లో లవ్ స్టోరీ ఉందా? అంటే ఇది మీ ఫస్ట్ లవ్ స్టోరీగా ఎలా ఫీల్ అయ్యారు? ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ అని ఎవరు చెప్పారు? నేను చెప్పేది విని నిత్య. ఏంటి? మనం బాగా ఉన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని నాతో మళ్ళీ ఉండడానికి ట్రై చేయి నిత్య, ప్లీజ్. బాగున్న జ్ఞాపకాలు చెప్పుకోవచ్చునని చూపించుకోలేం, ఎందుకంటే అవి మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడే జ్ఞాపకాలుగా మారుతాయి. జ్ఞాపకాలకు ప్రెజెంట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. అరక్షణమైనా వదిలి ఉండవని, వెళ్ళిపోవద్దే వెళ్ళిపోవద్దే, నేను తిరిగి చూడే నేనున్నానని, తీరం చేరలేని అలలా నిన్న పయణం, ఓ దూరం కాదు గాని కలలా మన కదనం. మరిచిన కలలా మాయం, నా మనసుతో చేరిన ఇదే, మరువదు మన ప్రేమ మధురం, చెదిరిన చురునవ్వే మన జ్ఞాపకం, మళ్ళీ చిగురించద మన అనుబంధం, చెదిరిన చురునవ్వే మన జ్ఞాపకం, చిగురించదమన అనుబంధం. అనుకోలేదే అనుకోలేదే అరక్షణమైన వదిలి ఉండవని, వెళ్ళిపోవద్దే వెళ్ళిపోవద్దే.
తిరిగి చూడే నేనున్నానని అనుకోలేదే అనుకోలేదే అరక్షణమైన వదిలి ఉండాలని వెళ్ళిపోవద్దే వెళ్ళిపోవద్దే వెను తిరిగి చూడే నేనున్నానని రేయ్ తను వదిలేసి 1 ఇయర్ అవుతుందిరా, తన గురించి ఆలోచించడం మానేరా. రేయ్ మనం మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాంరా, మనం ప్రాంక్ చేద్దాం, వీడియోస్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్. రే రారా, రేయ్ రేయ్ నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ వస్తారా, అది నిన్నే వదిలేసి వెళ్ళిపోతే ఎప్పటికీ రారా. పదరా పా పారా పద పద వెళ్దాం పద. ప్రతి ఒక్కరి జీవితం అనే కథ ముగింపులో రెండే మిగులుతాయి, ఒకటి సంతోషం, రెండు బాధ. కథ నువ్వు ఎంత బాగా రాసుకున్నా క్లైమాక్స్ డైరెక్షన్ మాత్రం నువ్వు లవ్ చేసిన నిన్ను లవ్ చేసిన అమ్మాయి చేస్తుంది.